హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళు ఉంటారా లేదా ఇప్పుడు? ఇది ప్రశ్న. ఎలాంటి వాళ్ళు అంటారా? బాధలు చెప్పుకొని ఏడవడము, సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఈ రెండు అండి. మీరు గత బిగ్ బాస్లు తెలుగులో గమనిస్తే ఇలాంటి వాళ్ళు మనకు సుస్పష్టంగా బిగ్ బాస్లో కనిపిస్తారు. నిజానికి సమాజం అంటే అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపెంట్స్ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అన్నది అత్యంత సహజంగా మనకు తెలియాల్సిన విషయం, అర్థం అవ్వాల్సిన విషయం. కానీ క్రమక్రమంగా అండి మేము సెలబ్రిటీ స్థాయికి ఎదుగుతున్నాము అని అనుకునేటటువంటి వాళ్ళు పదే పదే రిపీటెడ్గా తమ బాధలను, అవే బాధలను రిపీటెడ్గా చెప్పడం, అవే సింపతి డైలాగులు చెప్పడం, సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుండడం, ఇది మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నామో మనకు అలాంటి వాళ్ళ మీద గౌరవం అనేది పోతూ ఉంటుంది జనరల్గా మనం పాత బిగ్ బాస్లన్నీ చూస్తే. కానీ కొద్దిమంది మాత్రం ఈ సింపతి డైలాగులకు బాధలు చెప్పుకొని ఏడుస్తూ ఉంటే దానికి పడిపోతూ ఉంటారు. మామూలుగా బిగ్ బాస్ అంటే ఏంటి? ఎంటర్టైన్ చేయడము, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అన్నది యాజ్ ఇట్ ఈస్గా మనకు చూపించడము, లేదు దాచిపెట్టుకోగలిగే సత్తా ఉంటే అన్ని వారాల పాటు దాచిపెట్టుకుని జీవించడానికి ప్రయత్నం చేయడము, బిగ్ బాస్ను వెరవెంగళపం చేయడము, చూసావా నాలో ఈ లక్షణం ఉంది అయినా సరే నువ్వు నన్ను బయట పెట్టలేకపోయావు అని బిగ్ బాస్ను వెరవెంగళపం చేసి చాలా వారాల పాటు ఉండిపోవడము, ఇలా ఏదో చేయాలి మొత్తానికి అక్కడ ఆట ఆడాలంటే. కానీ ఆ మధ్యలో కొంతమంది మాత్రం ఇక తమ జీవితాలలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ చెప్తుంటారు. నిజానికి బిగ్ బాసే ఒరే ఏడవండ్రా బాబు ఏడవండ్రా, మీ ఏడుపే మాకు కాసులు రాలుస్తుంది, మీ ఏడుపే మా టీఆర్పీ అని ఏడిపించడానికి అన్నట్టుగానే ఖచ్చితంగా 1 or 2 ఎపిసోడ్స్ పెడుతూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఆ లోపల ఉన్న వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు, వాళ్ళ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు లోపలికి పంపిస్తాడు. ఆ సమయంలో ఆబ్వియస్గా లోపలనటువంటి చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే చాలా వారాల పాటు హౌస్లో ఉన్నారు కాబట్టి ఏడుస్తూ ఉంటారు. అది ఒక ఎత్తు. రెండోది లోపల ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను ప్రవేశపెడుతూ ఉంటాడు, అప్పుడు కూడా కాస్త ఏడుపు కార్యక్రమం ఇవన్నీ మనం చూస్తాం. అంతేకాకుండా మార్నింగ్ షోలో ఏదో ఒక స్కిట్ ఇస్తున్నాను, టాస్క్ ఇస్తున్నాను అనో, లేకపోతే మీ జీవితంలో చూసిన అత్యంత బాధాకరమైనదనో, అత్యంత ఏడ్చిన సంఘటననో బిగ్ బాసే ఇచ్చి వాళ్ళతో చెప్పించి వాళ్ళు ఏడిపించే ప్రయత్నాలు, అంటే ప్రేక్షకులను ఏడిపించే ప్రయత్నాలు చేసేలా చేస్తాడు. ఇవన్నీ ఆబ్వియస్గా జరుగుతూనే ఉంటాయి. దీనికి తోడు మళ్ళీ కొంతమంది లోపలిన వాళ్ళు తమ బాధలు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు, ఏడకపోయినా సరే సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయానంటే ఇంకా నాకు బతికే లేదు, నేను ఇక్కడ ఉండాలి, ఎలాగైనా సరే నన్ను ఇక్కడ ఉంచండి అని ఒక టోన్తో ఏడుస్తూ ఉంటారు. నామినేషన్స్లో కూడా మనం చూడొచ్చు ఆ విషయాన్ని. ఈ వారం గనక నేను బయటికి వెళ్ళిపోయానంటే ఇక నా బతుకు బస్ స్టాండే, నా జీవితం అయిపోయింది, ఈ స్థాయిలో ఏడుస్తూ సింపతి గెయిన్ చేసి అడుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి అండి క్రికెట్ ఆట లోపలికి దిగిన తర్వాత అవుట్ అవ్వకుండా ఆడడానికి ప్రయత్నం చేయాలి, లేదు అవుట్ అయితే అయ్యాను ముందుకొచ్చి హిట్ చేస్తాను వీరేంద్ర సెహ్వాగ్ లాగా అని చెప్పి కొడితే చక్కా మారో అలాగైనా కొట్టాలి, లేదు టెస్ట్ బ్యాటింగ్ లాగైనా సరే చాలాసేపు ఉండాలి, టిక్కున్ టిక్కున్ జిడ్డు ఆట అయినా సరే పెట్టాలి, ఏదో చెయ్యాలి. అంతే తప్ప బౌలర్ దగ్గరికి వెళ్ళి ఒరే ఒరే కాస్త నెమ్మదిగా ఎరా బాబు, నువ్వు మరీ బీభత్స భయానకంగా వేస్తున్నావు బాల్స్, మరీ బౌన్సర్స్ వేస్తున్నావు, కొంచెం తక్కువ ఎరా బాబు, నువ్వు అవుట్ స్వింగర్స్ వేస్తే నేను ఎలా కొట్టాలరా బాబు, కాస్త నెమ్మదిగా అయ్యి, మరీ ఇన్ స్వింగర్స్ వేస్తున్నావు, నా వికెట్ ఎగిరిపోతే కష్టము, కొంచెం నెమ్మదిగా నువ్వు ఫుల్ టాస్ బాల్ అయ్యి, కొంచెం చూసుకొని ఫుల్ టాస్ బాల్ వేస్తే నేను ప్రతి ఓవర్కు 1 or 6 కొట్టడానికి ట్రై చేస్తాను, అలా నేను ఎక్కువ రన్స్ కొడతాను, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అడుక్కుంటే ఎలా ఉంటుందో ఇలా ఉంటుందండి కొద్దిమంది పరిస్థితి బిగ్ బాస్ హౌస్లో. ఆశ్చర్యం ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు బయట. అలాంటి వాళ్లను మేమేమైనా సరే కాస్త కఠినంగా అనడానికి ప్రయత్నం చేస్తే మాకు చెప్పడానికి వస్తుంటారు, అసలు నీకేం తెలుసు జీవితంలో బాధలంటే, అసలు సింపతి, అసలు కష్టాలు కన్నీళ్లకు కరిగిపోయి ఒక్కొక్కరు వామ్మ నాయనో ఆ టైప్లో ఉంటారండి బాబు కొంతమంది లోపల. చూద్దాం ఈసారి ఎవరైనా సరే పదే పదే బాధలు చెప్పుకొని ఏడుస్తూ సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడాలు, తమ జీవితంలో ఉన్న కష్టాలు చెప్పుకొని ప్రయత్నం చేయడాలు, తాను బిగ్ బాస్ హౌస్లో ఉంటే తప్ప ఇక తనకు బతుకులేదు, ఇక్కడ నన్ను ఎలాగైనా ఉంచండి అని చెప్పి అడుక్కోవడాలు, ఆ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించడాలు గత బిగ్ బాస్ల్లో కొద్దిమంది చేసినట్టు ఈసారి ఎవరన్నా అలా ప్రవర్తిస్తారా చేస్తారా చూద్దాం అది విషయం.